పక్కన సరిహద్దులలో చైనా మీద భారత్ డామినేట్ చేసే కొద్దీ పాకిస్తాన్ వాళ్ళకి కడుపు మంట రగిలిపోతా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఇదివరకు స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు మేము సైలెంట్గా ఉన్నాం కాబట్టి అనేది. ఇప్పుడు ఆ సైలెంట్ పోయింది, వైలెంట్ అయిపోయింది, దానికి రియాక్షన్ చూశారు, వరుస పెట్టి 2 సార్లు దెబ్బతిన్నారు. ఇక మన వల్ల కాదులే, మన మిత్రుడైనటువంటి చైనా వాడు చూసుకుంటాడులే అనుకున్నారు. ఆ చైనా అటాక్ ఇంకేముంది, అదిగో భారత్కి బుద్ధి వచ్చేస్తుందని అనుకున్నారు. తీరా చూస్తే దానికి బుద్ధి వచ్చింది చైనా. దీంతో అసలు భారత్ ముందుకు రావడం అనేది ఏమాత్రం ఇష్టం లేకుండా తట్టుకోలేక ఉడికిపోయేటువంటిది ఎవరన్నా జాతి ఉందంటే అది పాకిస్తాన్ జాతి. అకస్మాత్తుగా వాళ్ళు లాంచ్ ప్యాడ్ల మీద నుంచి టెర్రరిస్టులను పెద్ద ఎత్తున మొబలైజ్ చేసేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా పీఓకేలో ఉన్నటువంటి లేపా వ్యాలీలో నుంచి అక్కడ అటాక్ చేస్తే మన సైనికులు ఒకళ్ళు మరణిస్తే వీరమరణం చెందితే వాళ్ళని ఇద్దరిని కాల్చి చంపారు. అదే సందర్భంలో ఆ లాంచ్ ప్యాడ్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. కంటిన్యూస్గా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 1-8 గంటల నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి అనేటువంటిది ఈ వార్త మనం ప్రొజెక్ట్ చేసే టైంకి. ఎల్ఓసి వెంబడంతా కూడా వరుస పెట్టి ఇరుదళాలు కూడా కాల్పులు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటు వాళ్ళ లాంచ్ ప్యాడ్ దగ్గర ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎంతమంది పోయారనేటువంటిది లెక్క తేలవాల్సి ఉంది. సాధారణంగా వాళ్ళేమి చెప్పేటువంటిది కాదనుకోండి, అది రొటీన్గా జరిగిపోయేటువంటిది. ఇవాళ ఉన్న పరిస్థితులలో ఈ సందర్భంలో ఈ క్రియేట్ చేయడానికి కారణమైతే వాళ్ళ ఈ వ్యవహారమే అన్నటువంటి పాయింటే ప్రస్తుతం మన సైనిక అధికారులు భావిస్తున్నారు.